नमस्कार प्रेक्षक शुभोदय यह कार्तिक शुभयोग शीर्षिकना कार्तिक मासल्लो दीपदान चेसिन तरवात आ दीपदान चेसिन प्रदेशल्लो एं चेस्ते विशेषमैन शुभयोग कलुगुतुंदो परिशीलिद्दां। कार्तिक मासं अंटे दानालकु अत्यंत शक्ति कलिगिन मासं। कार्तिक मासंलो एन्नो दानालु उन्नप्पटिकी दीपदानानिकि विशेषमैन प्राधान्यत उंदी। दीपदानं अंटे कार्तिक मासंलो గోధుమ పిండిని ఒక ప్రమిదలాగా తయారు చేసి అంటే గోధుమ పిండిని నీళ్ళలో తడిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి శివాలయ ప్రాంగణంలో కాని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కాని నదీ తీరంలో కాని ఎవరికైనా దానం ఇవ్వాలి, దాన్నే దీపదానం అంటారు। ఈ దీపదానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే సమస్త పాపాలు కూడా తొలగింప చేసుకోవచ్చని ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడవచ్చని मन की स्कांद पुराण वैष्णव खंडनलो जरिगिंदी। आ श्लोकम एंटंटे कीटाह पतंगाह मसेकाश्च वृक्षाह जले स्थले ये निवसन्ति जीवाह दृष्ट्या प्रदीप नच जन्म भागिनः भवन्ति त्वं स्वपचाहि विप्राः। इदी श्लोकम। ई श्लोकंलो उन्न अर्थान्नि भावान्नि मनं परिशीलिस्ते मनं एप्पुडैना सरे कार्तिक मासंलो दीपान्नि वेलिगिंचि आ दीपान्नि दानंगा इच्चेटप्पुडु कीटाह अंटे कीटकालु, पतंगाह गालिलो एगिरेटटुवंटि पक्षुलु, मसेकाश्च अंटे दोमलु, वृक्षाह अंटे चेट्लु, जले स्थले ये निवसंति जीवाह अंटे नीळ्ळल्लो संचरिंचेटटुवंटि चापलु इलांटि जीवुलु इवन्नी कूडा दृष्ट्या प्रदीप नच जन्म भागिन भवन्ति त्वं स्वपचाहि विप्राः। आ दीपपु कांति सोकटं वल्ल వాళ్ళ పాపాలన్నీ నశింపజేసుకొని అవి కూడా పుణ్యాన్ని పొందుతాయి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం। కాబట్టి మనం కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇచ్చేటప్పుడు ఆ దీపానికి ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల మీద పక్షుల మీద జలచరాల మీద పడినప్పుడు ఆ కాంతి పడితేనే చాలు వాటికి ఉన్న పాపాలన్నీ నశించిపోయి అవి కూడా పుణ్యాన్ని పొంది వచ్చే జన్మలో ఉత్తమ జన్మను పొందుతాయని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం। అంటే మనం దీపదానం చేసేటప్పుడు ఆ దీపపు కాంతికే అంత శక్తి ఉంటే ఆ దీపాన్ని దానం చేయటం వల్ల మనకి ఎంతటి పుణ్య ఫలితం కలుగుతుందో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది। కాబట్టి కార్తీక మాసంలో చేసే ఈ దీపదానం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। అంతే కాకుండా అగ్ని పురాణం ప్రకారం లలిత కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో ఒక ఎలుక కొండెక్కటానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపానికి దాని తోకను తగిలించటం వల్ల ఆ ఎలుక తోక ఆ దీపానికి తగలటం వల్ల కొండెక్కాల్సిన దీపం వెలిగి మర్నాటి జన్మలో తర్వాతి జన్మలో ఆ ఎలుక గొప్ప యువరాణిగా జన్మించిందని కూడా అగ్ని పురాణంలో మనకు చెప్పడం జరిగింది। అందుకే దీపాన్ని వెలిగించిన దీపాన్ని దానం చేసిన కార్తీక మాసంలో విశేషమైన శుభయోగం కలుగుతుంది। అయితే దీపదానం చేసిన తర్వాత శివాలయ ప్రాంగణంలో కాని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కాని అందరూ గృహానికి వచ్చేస్తారు। కానీ ఎప్పుడైనా సరే దీపదానం చేశాక శివాలయ ప్రాంగణంలో కాని విష్ణు ఆలయ ప్రాంగణంలో కాని నదీ తీరంలో కాని వెంటనే ఇంటికి రాకూడదు। దీపదానం చేసిన తర్వాత అక్కడ ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి। ఆ విధి విధానం ఏంటంటే మీరు ఎక్కడైతే దీపదానం చేశారో ఆ ప్రదేశం మొత్తం కూడా గోమయంతో శుభ్రం చేయండి। గోమయం మీకు లభించకపోతే పసుపుతో శుభ్రం చేయండి। అలా శుభ్రం చేసిన తర్వాత బియ్య పిండితో అక్కడ ముగ్గులు వేయండి। అలా ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకొక చిన్న మట్టి ప్రమిదను ఉంచండి। అంటే రెండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచండి। ఆ మట్టి ప్రమిదలో నువ్వుల్లోని పోసి ఒత్తులు వేసి అక్కడ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక పండు నైవేద్యంగా సమర్పించండి। ఒక అరటి పండు నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంటికి రండి। మీరెక్కడైతే దీపదానం చేశారో, ఏ ఆలయ ప్రాంగణంలో అయితే దీపదానం చేశారో, ఏ నదీ తీరంలో అయితే దీపదానం చేశారో, అక్కడ దీపదానం చేసిన వెంటనే శుభ్రం చేసి ముగ్గేసి దీపం పెట్టి అరటిపండు నైవేద్యం పెట్టి ఇంటికి రండి। అలా చేస్తే మీరు చేసే దీపదానం అనేది రెట్టింపు ఫలితాలను కలిగింపజేస్తుంది। దానివల్ల తొందరగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది। అలాగే దీపదానం అనేది తులసీ బృందావనంలో చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి। గంగా తీరంలో చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి।
ఎప్పటికైనా సరే గంగా తీరంలో జీవితంలో ఒక్కసారి దీపదానం చేయాలి. వీలు కాకపోతే కనీసం తులసి చెట్లు ఉన్నటువంటి వనంలో అయినా దీపదానం చేయాలి. అలా దీపదానం చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం చేశాక దీపదానం చేసిన ప్రదేశంలో ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించండి. దీపదానం ద్వారా రెట్టింపు ఫలితాలను సిద్ధింప చేసుకోండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి విశేషమైన ప్రయోజనం కలుగుతుందో, అసలు కార్తీక మాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అన్నిటినీ మించినటువంటి అద్వితీయమైన అదృష్ట ప్రభావాన్ని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి కలిగించేది సహస్రలింగార్చన. ఈ సహస్రలింగార్చన చేసేటువంటి విధి విధానం చాలా గొప్పది. మహాదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించటం, సాక్షాత్తు కైలాసగిరిలో మహాదేవుడు కొలువై ఉంటాడు, ఆ మహాదేవుని చేరుకోవటానికి సహస్రలింగాలకు వారి యొక్క దేవతార్చన పూర్వకంగా మంత్రోచ్చరణతో ఒక్కొక్క విధి విధానాన్ని దాటుకుంటూ చివరికి మహాదేవుని యొక్క దర్శన భాగ్యం కోసం చేసేటువంటి అభిషేకార్చన. అంటే కైలాసగిరిలో కొలువై ఉండేటువంటి మహాదేవుని దర్శించుకోవాలంటే నందీశ్వర భృంగీశ్వర అనేక దేవతా గణాలను దాటుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని సాధించుకుంటూ, అలాగే సప్త మాతృకలు, అలాగే మనకున్నటువంటి ఈ సప్త సముద్రాలు, అలాగే త్రిమూర్తి తత్వంతో కూడినటువంటి వివిధ విధాలైనటువంటి విధి విధానాల్ని వీటన్నిటినీ కూడాను మనం దాటుకుంటూ మహాదేవుని అర్చించటానికి వెళ్ళటమే సహస్రలింగార్చనలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం. ఎవరైతే మృత్తికతో చేసినటువంటి సహస్రలింగార్చన ఆచరిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళైనా సరే ఒక్కసారి ఆ అభిషేకార్చన కనులారా వీక్షించి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ధ్యానించి ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి జీవనం జీవితం ధన్యమైనట్టు లెక్క ఈ కార్తీక మాసంలో. సర్వే జనాః సుఖినో భవంతు. చీకుడికి కలిగినటువంటి సంతానం యోగ్యమై తపస్వి అతడు, అతడు జమదగ్ని. ఆ తర్వాత జమదగ్నికి పుట్టినటువంటి వాడు మాత్రం పరశురాముడు. ఆ తీవ్రమైన తేజస్సుతో వచ్చాడు ఆయన. ఎంత భయంకరమైన రక్తపాతం సృష్టించాడండి. ఆ పరశురాముణ్ణి నారాయణుడు ఆవేశ రూపంలో తన అంశాన్ని ప్రవేశింపజేశాడు. కనుకనే పరశురాముడు ఆవేశావతారము. యోగ్యమైనటువంటి క్షేత్రంలోంచి వచ్చాడు. ఎందుకంటే రుచీకుడు యొక్క చెయ్యి ఆ తల్లి యొక్క గర్భం. ఇక్కడ ఏముంటుందండి, జీవలక్షణం ఒకటి ఉంటుందండి, దేహలక్షణం ఒకటి ఉంటుంది. దేహంలో రెండు లక్షణాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు జీవలక్షణాన్ని ఏర్పరిచింది అన్నం. దేహం తల్లి గర్భంలోంచి వచ్చాడు కనుక వాళ్ళ వంశానికి ఆ రుచీకుడికి సంబంధించిన దేహం ఉన్నది ఇక్కడ. కనుకనే ఆయన బ్రహ్మతేజస్సుతో అవతరించినా క్షాత్రతేజస్సే ఆయన నుంచి వచ్చి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని వెళ్ళాడు మహానుభావుడు. సరే, ఇప్పుడు ఈవిడే కథ ఏంటి, ఎవరు గాధి, ఆ గాధి భార్య స్వీకరించింది దేన్ని, పరమ పావనమైన బ్రహ్మతేజస్సుతో అభిమంత్రించిన అన్నాన్ని తింది. ఇప్పుడు ఆమెకు కలిగిన సంతానం కూడా క్షాత్రగుణంతో అవతరించినప్పటికీ కూడా లోపల దాచుకున్నది మాత్రం బ్రహ్మతేజస్సు. అందుకు క్షాత్రగుణంతో అవతరించి బ్రహ్మతేజస్సుతో ఎలాగైనా బ్రహ్మశ్రవాలను తపనబడినటువంటి ఒక అద్భుత సంతానం కలిగింది. ఆయనే విశ్వామిత్రుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ విశ్వామిత్రుడు క్షాత్రంలో పుట్టినా లోపల అన్నం వల్ల వచ్చిన జీవలక్షణం ఏంటి,
బ్రహ్మ తేజస్సు. అందుకు అతడు బ్రహ్మర్షి కాగలిగాడు. ఊరికనే పంత పట్టినంత మాత్రం అయిపోరండి బ్రహ్మర్షిగా అక్కడ. అంతవరకు తనకు శరీరత సంక్రమించినటువంటి క్షాత్రం ఏదైతే ఉన్నదో, మాతృగర్భం నుంచి వచ్చిన సంస్కారం వల్ల వచ్చిన క్షాత్రాన్ని ఆయన ముందు ప్రదర్శించాడు కదా వశిష్ఠుని ముందు. క్రమంగా తపస్సుతో అది తగ్గించుకుని తన లోపల రుచిక దత్తమైన చరువు ద్వారా వచ్చిన మంత్రశక్తితో వచ్చిన బ్రహ్మ తేజస్సుని వెలుగు తీసుకొచ్చాడు. ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్రుడయ్యాడు. ఇది దివ్యమైన చరిత్రలు మనకి చెప్పడం జరుగుతున్నది. మొత్తానికి ఇదంతా కూడా ఈ కుశికుడు అనేటువంటి వాడు ఈ వంశానికి చెందినవాడు కనుక విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. పరశురామావతారాన్ని కూడా ఇక్కడ తెలియజేశాడు వైశంపాయనుడు. పరశురామావతారం తర్వాత రామావతారాన్ని ప్రత్యేకించి మళ్ళీ చెప్పారు. ఇక్కడ ముందు వంశపరంపర చెప్పినప్పుడు రాముడిని చెప్పడం వేరు, ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి రామావతారాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఆ రామావతారం తర్వాత మొదలు పెడుతున్నారు ఇప్పుడు అసలేనిది. ఏది? కృష్ణ కథ. అదే హరివంశానికి మూల కథ, ముఖ్య కథ. అంటే ఇవన్నీ విడిచిపెట్టమని కాదు, వాటిల్లోంచి ఉన్న అవతారతత్వం అంతా కలబోసుకుని కృష్ణుడి దగ్గరికి రావాలి. చిత్రం ఏంటంటే విష్ణు పురాణంలో కూడా అన్ని అవతార గాథలు చెప్తాడు, కానీ కృష్ణావతారానికే ఎక్కువ అధ్యాయాలు. చిట్ట చివరికి ఇంచుమించు కృష్ణావతారంతోనే పూర్తి చేస్తారు విష్ణు పురాణం కూడా. అదే స్కీమ్. ఆ స్కీమే హరివంశం తీసుకుంది, అదే స్కీమ్ను భాగవతం తీసుకుంది. కనుక భాగవతం ఒక్కటే కృష్ణుడిని హైలైట్ చేసింది కాదు, విష్ణు పురాణం కూడా అదే చేసింది. అంటే విష్ణు సంబంధమైన గ్రంథములన్నీ కృష్ణ పరమాత్మనే ప్రధానంగా చెప్పాయి. అంటే ఏముంటుందో ఆ కృష్ణుల్లో ఇన్ని అవతారముల అనుగ్రహం ఉంటే కానీ అర్థం కాని అవతారం కృష్ణావతారం. నారాయణుడు ఇన్ని అవతారాలతో మనల్ని అనుగ్రహించాలి, పై అవతారతత్వములన్నీ బాగా అవగతం కావాలి, అప్పుడు కానీ కృష్ణుడు అర్థం కట్ట. కృష్ణుడు అర్థమయ్యాడా, ఇంకా తెలుసుకోవాల్సిందేమీ లేదు. అంత పరిపూర్ణమైనది కృష్ణతత్వం. అందుకే కృష్ణభక్తి అనేది లభించితే అది చివరి జన్మ. ఎందుకంటే అతను ముకుందుడు, ముక్తిని దదాతీతి ముకుందహ, ముక్తినిచ్చినవాడు. అందరికీ చివరి జన్మలు చేసిన అవతారమే కృష్ణావతారం. అవతార కథను పరిశీలించండి. కానీ కృష్ణావతారం చాలా లోతులతో కూడి ఉన్నది, దాని యొక్క వైశాల్యము ఎక్కువ, లోతు ఎక్కువ. అంటే డెప్త్ అండ్ స్కోప్ రెండూ చాలా విస్తారం అండి ఆయన దానికి. అది కృష్ణావతారం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మిగిలిన అవతారాల్లో మనం చూసినట్లయితే ప్రతి అవతారం అవతరించి దాని కౌంటర్ పార్ట్ ఒక రాక్షసుని సంహరించడం అనేది ప్రతి అవతారంలో కనబడుతుంది. మీరు ఆలోచించండి, ప్రతి అవతారంలో వామనుడు వచ్చారంటే బలిచక్రవర్తి కనబడతాడు, రాముడు వచ్చారంటే రావణ కుంభకర్ణులు కనబడతారు, నరసింహస్వామి వస్తే హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు కనబడతారు, కృష్ణుడు వస్తే టపీమని ఏం గుర్తొస్తుంది మనకి? నిజానికి శిశుపాలదంతా ఒకరు గుర్తు రావాలి. రారే కృష్ణుడు అనగానే మీరు ఇంకా అతను ఫలానా వాడిని చంపడానికి వచ్చాడని అనిపించదు. అంటే ఆ ఎన్ని పనులు పెట్టుకున్నాడు మహానుభావుడు, మరి ఆ పని చెయ్యలేదా అంటే ఆయన చేసిన పెద్ద పనులు ఇవన్నీ కలిసిపోయాయి. అంటే కృష్ణుడి యొక్క అవతారం అక్కడే కనబడుతుంది ఒక వైచిత్రం మనకి. అది కృష్ణావతారాన్ని చూడవలసిన దృక్కోణం వేరండి, దానికి కావలసిన శుద్ధ దృక్కోణం. మొత్తానికి కృష్ణతత్వానికి కావలసిన గ్రౌండ్ ప్రిపరేషన్ ఎంత చేస్తున్నాడండి ఇక్కడ. మళ్ళీ ఇంతవరకు చేసిన వంశగాథలు చాలవు, మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని. విసిగించడం కాదండి జన్మేజయుడిని, కృష్ణగా చెప్పబోయాను రెడీ కూర్చుంటే మధ్యలో అవతారాలన్నీ చెప్పడం ఏంటండి? విసిగైనా సరే ఋషి అలా చెప్పాలని చెప్తాడు, వినాల్సిందే తప్పదు. ఈ విధంగా వివరించి ఆడ తర్వాత రామావతారం తర్వాత విషయాన్ని చెప్తున్నాడు. నాయన ఒకప్పుడు వృత్రాసుర వధ అయిన తర్వాత, ఇది చాలా ముఖ్యం, వృత్రాసుర వధ అయిన తర్వాత దానవులకి దేవతలకి ఒక దీర్ఘకాల సంగ్రామం జరిగింది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఘర్షణ ఎప్పుడు ఉంటుంది తెలుసుకోవాలి. ఏదో ఘర్షణ ఉండాలట, సృష్టి యొక్క లక్షణం ఇది. ఎందుకంటే మూడు గుణములు ఒకే ప్రపోర్షన్స్తో ఉంటే సృష్టి లేదు, త్రిగుణములు సామ్యస్థితిలో ఉంటే సృష్టి లేదు, త్రిగుణ వైషమ్యం వల్లే సృష్టి ఏర్పడుతుంది. వైషమ్యం అంటే ఆ ప్రపోర్షన్స్లో తేడా, దానివల్ల సృష్టి ఏర్పడుతుంది. ఇది మన సైన్స్. అది కనుక త్రిగుణములంటే సత్వరజస్తమో గుణములు కేవలం సామ్యస్థితిలో ఉన్నప్పుడు ఒక పిండంలా ఉంటుంది తప్ప ఏమీ లేదు దానిలో. త్రిగుణ వైషమ్యం వైబ్రేషన్ రావడంతో సృష్టి అంతా ఏర్పడుతుంది. వైషమ్యం ఏర్పడినప్పుడు అన్నిట్లో మూడు గుణాలు ఉంటాయి కానీ ఒకే పాళ్ళల్లో ఉండవు. సత్వగుణం ఎక్కువ, రజగుణ తమో గుణాలు తక్కువ ఉంటూ ఉంటాయి, ఒక్కొక్క గుణం పెరుగుతుంటుంది. పైగా ఒకే గుణం ఎక్కువ మోతాదులో ఉన్నవాడికి కూడా అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో గుణం తగ్గుతుంటుంది, ఒక గుణం పెరుగుతుంది. మనకు కూడా కొన్ని సమయాల్లో తమో గుణం పెరుగుతుంది, కొన్ని సమయాల్లో సత్వగుణం పెరుగుతుంది, తెలిసిన అలవాటే కదా మనకి. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तन्नमाम्यहं। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्तिश्री चांद्रमान सार्वरनाम संवत्सरं दक्षिणायनं शरदृतुवु कार्तिकमासं कृष्णपक्षं बुधवारं। सूर्योदयं 6:38 सूर्यास्तमयं 5:38। तिथि नवमी मध्याह्नं 3:13 वरकु। नक्षत्रं उत्तर मध्याह्नं 12:28 वरकु। वर्जं रात्रि 8:17 नुंचि 9:47 वरकु। दुर्मुहूर्तं मध्याह्नं 11:46 नुंचि 12:30 वरकु। अमृतकालं शेषंगा मिगिलिंदि उदयं 7:10 वरकु। तर्वात मल्ली तेल्लवारुझामुन 5:13 प्रारंभं। अदि मरुसटि रोजुन उदयं 6:42 वरकु कोनसागुतुंदि। రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00। నేటి విశేషం బుధవారం, కార్తీక మాసంలో నవమి రోజు। నవమి సందర్భంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ దుర్గాదేవికి ప్రీతికరంగా ఎర్రని వస్త్రము, ఎర్రని చీర, గాజులు, అలాగే ఎర్రని వస్తువులు, పుష్పాలు, వీటినన్నిటినీ కూడా దానం చేయడం ద్వారా కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది। విశేషించి శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కష్టాల్లో ఉన్నటువంటి వారు తమ కష్టాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి శక్తిని పొందుతారు, అన్నిటినీ జయించగలుగుతారు। నేటి ఆణిముత్యాలు నీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకు, సమయం చూసి హేళన చేస్తారు। గొప్పగా చూడవలసినటువంటి ప్రదేశం కోటిపలికి కోరుమిల్లికి మధ్యలో ప్రయాణ మార్గం ఎంతోసేపు ఉండదు। మహా అయితే ఓ 35 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది, కానీ రెండు కళ్ళు చాలవు ఆ మార్గంలో వెడుతున్నప్పుడు చూడడానికి। ఎందుచేతనో తెలుసా? ఎడమవైపు చూస్తూ ఉంటే విశాలంగా ప్రవహించేటటువంటి గోదావరి నది, ఆ గోదావరి నదికి ఆ ఒడ్డున అనేకమైనటువంటి కాయగూరల తోటలు పెంచుతూ ఉంటారు। అందులో విరగ కాసినటువంటి కాయగూరలు, పెద్ద పెద్ద పాదులు, ఎంతంత పాదులు పెడతారో, కొన్ని వందల పొట్లకాయలు వేలాడుతుంటాయి, అంతంత పొట్ల పాదులు, అన్నన్ని కాయగూరలు, ఆ తీయటి నీళ్లు, అందులో ఉన్న సైకతాలు, పడవలో విడుతున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలు, ఆ తోపు తోస్తూ వాళ్ళు పాడేటటువంటి జానపదానికి సంబంధించినటువంటి పాటలు, కుడివైపు ఆకుపచ్చటి పొలాలు, అవి పంటకొస్తే ఇలా కంకులు వంగి బంగారు రంగులో వంగినటువంటి కంకులు చిన్న గాలికి, గోదావరి నుంచొచ్చే గాలికి ఇలా ఇలా ఊగుతూ మనందరికీ ధాన్యలక్ష్మి దర్శనమిస్తోందా అన్నట్టుగా ఉంటుంది। అది ఆకుమడైతే, చిన్న వరినారు పోసినదైతే ఆకుపచ్చ సటి దుప్పటి భూమి మీద పరిచారా అన్నట్టుగా కనపడుతుంది। మీరు ఏ కాలంలో చూడండి, సౌందర్యమే। రైతంటే ఎంత కష్టపడతాడో, ఒక రైతు ధాన్యం పండించడం అంటే ఎలా ఉంటుందో, అసలు రైతనేటటువంటి వాడి యొక్క జీవితం 10 మందికి అన్నం పెట్టడానికి ఎంత గొప్పగా బ్రతుకుతాడో చూపించాలంటే ఆ ఎద్దులు, ఆ నాగలి, ఆ నీరు పెట్టినటువంటి భూమి, ఆ నాగలి యొక్క కర్ర పట్టుకొని ఆ ఎద్దుల్ని తోలుతూ ఆ బురదలోనే నడుస్తూ వాళ్ళు ఆ భూమిని అంతటినీ దున్నడం, ఆకుమడిని తీసుకొచ్చి వరి నాట్లు వేయడం, అది పెద్దదయ్యే వరకు దాన్నంతటినీ కూడా సంరక్షించడం, ఆ గట్టు మీద పెంచేటటువంటి అరటి చెట్లు, మామిడి చెట్లు, కాయగూరలు, మినువులు మొదలైనటువంటి అపరాలు, సాయంకాలం వేళ
ఆ రైతు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నాగలి భుజాన వేసుకుని ఇంటికి వెడుతుంటే ఆ రైతుల యొక్క గొప్ప జీవన విధానం, వాళ్ళ ప్రేమతత్వం ఆ అద్భుతం మీకు కనపడుతుంది. రైతులు క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి అంటే అసలు పిల్లలకి వ్యవసాయం అంటే ఏమిటో తెలియాలంటే, రైతు అనేటప్పటికీ వాళ్ళకు ఒక ప్రేమ ఏర్పడాలంటే మీరు భీమనాథుని యొక్క అష్టసోమేశ్వర దర్శనం చేయవలసిందే. అక్కడి నుంచి నైరుతిలో ఉన్నటువంటి కోరిమిల్లి క్షేత్రానికి రండి. మనం తూర్పు దిక్కున కోలంకలో బయలుదేరాం, ఆగ్నేయంలో దంగేరు వచ్చాం, దంగేరు నుంచి బయలుదేరి దక్షిణాన కోటిఫలి వచ్చాం, గోదావరి స్నానం చేసి పలహారం చేసి భార్యాపిల్లలతో కలిసి గోదావరి ఒడ్డున ప్రయాణం చేస్తూ రైతుల్ని, వ్యవసాయాన్ని, పూల మొక్కల్ని, పాదుల్ని, కాయగూరల తోటల్ని అన్నిటినీ చూస్తూ నైరుతిలో ఉన్నటువంటి కోరిమిల్లి క్షేత్రాన్ని చేరుకున్నాం. కోరిమిల్లిలో కూడా సోమేశ్వరుడు, అందులో ఉన్నటువంటి సోమేశ్వరుని యొక్క తేజస్సును అంతటినీ కూడా కుంభంలోకి ఆవాహన చేసి పక్కన ఉన్నటువంటి బాలాలయంలో పెట్టారు. గుడి ఒకచోట, బాలాలయం ఏదో దూరంలోనూ లేవు, రెండూ పక్క పక్కనే ఉన్నాయి. బాలాలయంలోంచి బయటికి వచ్చి చూస్తే ఎదురుగుండా గుడి కనబడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే, బాలాలయంలో మీరు వెళ్ళి దర్శనం చేసినా కూడా కోరిమిల్లిలో ఉన్నటువంటి సోమేశ్వర క్షేత్రంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేయడం చేత కలిగేటటువంటి ఫలితాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. ఆ క్షేత్రంలో ఒక విశేషం ఉంది. నవజనార్దనుల్లో ఒక జనార్దనుడు ఉన్నాడు. ఆ సోమేశ్వర క్షేత్రం నుంచి కొద్ది అడుగులు ముందుకు నడిచి విడితే ఎడంచేతి పక్కనే నవజనార్దనుల్లో ఒక జనార్దనుడు ఉంటాడు. ఆ జనార్దన దేవాలయం చూసి మరిచిపోకుండా మీరు అక్కడ ఉన్న అర్చకుల్ని అడగాలి, అయ్యా ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉందిట, ఒక్కసారి మాకు చూపించండి అని అడగాలి. ఆ జనార్దన దేవాలయం పక్కనే నరసింహస్వామి దేవాలయం ఉంది. ఒకనకొకప్పుడు భద్రాచలం వెళ్ళేటప్పుడు గోదావరి నది మధ్యలో, ఇవాళ పాపి కొండలు అంటున్నారు, పాపి కొండలు కాదు పాపిడి కొండలు, స్త్రీ పాపట తీసినప్పుడు ఎలా జుత్తు రెండు వైపులకి విచ్చుకుంటుందో అలా గోదావరి ప్రవాహాన్ని అడ్డగించి రెండుగా చీలేటట్టు చేసే కొండలు, అందుకని పాపిడి కొండలని పేరు. ఆ పాపిడి కొండల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అందరూ భయపడేవారు. పూర్వం భద్రాచలం వెళ్ళేటప్పుడు పడవలో పెద్ద పెద్ద బొబ్బలు వినపడేవి ఆ నదిలోంచి. కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి హారతులిచ్చి చందనాక్షతలు సమర్పించి వెడుతుండేవారు. కొంతకాలం అయిన తర్వాత కొంతమంది భక్తితో ప్రార్థన చేసి అసలు లోపల ఎవరున్నారో మాకు తెలుసుకునే అవకాశం ఇమ్మని పెద్ద పెద్ద వలలు వేశారు. ఆ వలలలో పడి తాను అనుగ్రహించడం కోసం అందులోంచి బయటికి వచ్చి దర్శనమిచ్చాడు. బొబ్బల నరసింహుడు అంటారు, నరసింహస్వామి వచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమః శివాయ. నమః శివాయ. హే చింతామణి శ్రీ గణప, హే చింతామణి శ్రీ గణప, వర వర దాత వర గణప, వర వర దాత వర గణప, హే చింతామణి శ్రీ గణప. గరికల పరకల నీకిచ్చి, గరికల పరకల నీకిచ్చి, పరశివ పదవిని కోరెదను, పరశివ పదవిని కోరెదను, గరికల పరకల నీకిచ్చి, గరికల పరకల నీకిచ్చి, పరశివ పదవిని కోరెదను, పరశివ పదవిని కోరెదను. మాలిక దవి తెచ్చి, మూలిక మాలిక దవి తెచ్చి, సచ్చిదానందం వేణెదను, సచ్చిదానందము వేణెదను, హే చింతామణి శ్రీ గణప, వర వర దాత వర గణప, హే చింతామణి శ్రీ గణప, వర వర దాత. Thank you.
నిను తలచి తుంటి గణేశుని నిను తలచి సాక్షి గణేశుని కణ నిలిచి సాక్షి గణేశుని కణ నిలచి అర్క గణేశ్వరు నెదవలచి అర్క గణేశ్వరు నెదవలచి చింతామణి వని పిలచదను చింతామణి వని పిలచదను ఏ చింతామణి శ్రీ గణప వర వరదాత వర గణప ఏ చింతామణి నను దివోదాసును కావించి నను దివోదాసును కావించి పరమ పదమును చేర్చగదే పరమ పదమును చేర్చగనే విఘ్నములన్నీ తొలగించి విఘ్నములన్నీ తొలగించి సచ్చిదానందము కూర్చగదే సచ్చిదానందము కూర్చగదే చింతామణి శ్రీ గణప వర వరదాత వర గణప ఏ చింతామణి శ్రీ గణప వర వరదాత వర గణప వర వరదాత వర గణప వర వరదాత వర గణప వృత్తాంతమా కర్ణయ కాశీ వృత్తాంతమాకర్ణయ కాశీ వృత్తాంతమాకర్ణయ మహిమానమాకర్ణయ విశ్వేశ మహిమానమాకర్ణయ మహిమానమాకర్ణయ విశ్వేశ మహిమానమాకర్ణయ మహిమానమాకర్ణయ విశ్వేశ మహిమానమాకర్ణయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః శంభవే కరుణ చిందవే కరుణనాశకాయ నమః శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః శంభవే కరుణ సింధవే ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని నమో నమః కారణ కారణాయతే నమో నమో మంగళ మంగళాయతే నమో నమో వేదవిదాం మనీషిణాం నమో నమో వేదవిదాం మనీషిణాం
उपासनीयाय नमो नमो नमः उपासनीयाय नमो नमः ఈ మోక్ష పురాణాన్ని వదిలేసి అగస్త్య మహర్షి భార్యతో కలిసి శ్రీశైల క్షేత్రానికి చేరాడు. అక్కడ లోపాముద్రాదేవి కోరిన మేరకు శివుడి యొక్క ప్రభావాన్ని కాశీ క్షేత్ర మహిమను తెలిపాడు. ఆ సందర్భంలో శివోపాసనతో లభించేటువంటి గొప్ప ఫలాలను కూడా చెప్పాడు. భక్తులను ఉద్ధరించే సమయంలో శివుడి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో తెలిపాడు. తర్వాత ఆ దంపతులు శ్రీశైల క్షేత్రంలోని స్కందవనానికి చేరగా అక్కడ వారికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లభించింది. స్కందవనానికి చేరారు. వాళ్ళకి ఎంతో సంతోషం. స్కందుణ్ణి పూజించారు. మహర్షి సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో కీర్తించాడు. అగస్త్య మహర్షి చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్య స్తోత్రం. నమోస్తు బృందారక బృందవంద్యా పాదారవిందాయ సుధాకరాయ నమోస్తు బృందారక బృందవంద్యా పాదారవిందాయ సుధాకరాయ షడాననాయమిత విక్రమాయ షడాననాయమిత విక్రమాయ గౌరీ హృదయానంద సముద్భవాయ గౌరీ హృదానంద సముద్భవాయ నమోస్తు తుభ్యం ప్రణతార్తి హంత్రే నమోస్తు తుభ్యం ప్రణతార్తి హంత్రే కర్త్రే సమస్తస్య మనోరథానాం కర్త్రే నమస్తస్య మనోరథానాం కర్త్రే సమస్తస్య మనోరథానాం కర్త్రే సమస్తస్య మనోరథానాం దాత్రే రథానాం పరతారకస్య దాత్రే రథానాం పరతారకస్య హంత్రే ప్రచండాసుర తారకస్య హంత్రే ప్రచండాసుర తారకస్య ఓం నమః శివాయ.